సంగీత రీతులు ఎప్పటికప్పుడు మారుతున్నా కేవలం మెలడీతోనే నెగ్గుకొచ్చారు నాయుడు గారు. ఆయన గతాన్ని ఒకసారి స్పృశిస్తే, బొంబాయిలో ఉండే రోజుల్లో సంగీత ప్రధానమైన ఒక మరాఠీ చిత్రానికి స్వరకర్తలు కావాలన్న ప్రకటన చూసి పోటీకి హాజరయ్యారట. గొప్ప గొప్ప హిందుస్థానీ సంగీతజ్ఞుల మధ్యకి చిరుగాలిలాగా ప్రవేశించి మెలడీతో అందరినీ మెప్పించి ఆ చిత్ర సంగీత దర్శకత్వపు అవకాశాన్ని చేజిక్కించుకున్నారు నాయుడు గారు. నాయుడు గారిలోని ఆ మాధురి ప్రియత్వాన్ని పసిగట్టి, అతని ప్రతిభని వడగట్టి తన చిత్రాల్లో పాటలు చేయించుకున్న దర్శకులు శ్రీ జంధ్యాల గారు. ఉషాకిరణ్ మూవీస్ వారి తొలి చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలో బాలుగారు, జానకి గారు ఆలపించిన ఈ మధుర గీతం అందుకో సుస్వర సాక్ష్యం. వేటూరు గారు రాసినటువంటి ఆ సాహితీ చిత్రాన్ని ఇప్పుడు మీకు అందించబోతున్నారు బాలుగారు అండ్ గోపికా పూర్ణిమ. గమ పద నీ స్వరధార రస సాగర యాత్ర కుధ్రువతారా సరి గమ పద నీ స్వరధార రస సాగర యాత్ర కుధ్రువతారా వీణవై వేణువై వీణవై జాణవై వేణువై వెలదివై మూవవై ముదితవై వర్ణమై నా స్వర్ణమై నెలవంక పల్లకిలో ఇలవంక దిగిరావి సరిగమ పదని స్వరధార రస సాగర యాత్ర కుధ్రువతారా నెలవంక పల్లకిలో ఇలవంక దిగిరావి సరిగమ పదని స్వరధార రస సాగర యాత్ర కుధ్రువతారా చీర అంబర నీలం ఒక చీర అరుణం అరుణం ఒక చీర అంబర నీలం ఒక చీర మందారంలో మల్లికల ఆకాశంలో చంద్రికల అందియలై శృంగారంలో నీలయలై అందాలంది అందియలై శృంగారంలో నీలయలై అలముకున్న పూదావిల అలవి కాని పులకింతల ఇందోళ రాగ గంధాలు నీకు ఆందోళిక సేవగా సరిగమ పదని స్వరధార రస సాగర యాత్ర కుధ్రువతారా నెలవంక పల్లకిలో ఇలవంక దిగిరావి సరిగమ పదని స్వరధార రస సాగర యాత్ర కుధ్రువతారా
హారం హరితం ఒక చీర, హంసల వర్ణం ఒక చీర, హరితం హరితం ఒక చీర, హంసల వర్ణం ఒక చీర, చాద్వరాన హిమదీపికల శరద్వేళ అభిసారి కల చరణాలన్నీ లాశాలై, నీ చరణానికి దాశాలై, అష్టపదుల ఆలాపలి సప్తపదుల సల్లాపమై, పురి విప్పుతున్న పరువాల పైట సురటినేవీవగా, సరిగమ పదని స్వరధార రససాగర యాత్రకు ధృవతార, నెలవంక పల్లకిలో ఇలవంక దిగిరావి, సరిగమ పదని స్వరధార రససాగర యాత్రకు ధృవతార. ఈ పాట నిజంగా సంగీత ప్రపంచంలో ధృవతార. ఈయన ఒక రాగం అనుకున్నారు, మొదలెట్టేశారు పాటను మొదలుపెట్టారు. చరణం వచ్చేసరికి అరణ్యమరణం ఒక చీర, అంబరనీలం ఒక చీర, మందారంలో మల్లికల, ఆకాశంలో చంద్రికల, అందాలన్నీ అందియలై, శృంగారంలో నీలయలే, అలముకున్న పూతావిల, అలవికాని పులకింతల, హిందోళరాగ గంధాల నీకో ఆందోళిక సేవ గాని. ఇక్కడ హిందోళరాగం అన్నాడు ఆయన, వేరే రాగంలో మొదలెట్టి ఇక్కడ హిందోళన రావడం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం అత్యద్భుతం. అది బ్యూటిఫుల్ అనమాట. అంటే యాక్చువల్గా మలయమారుతమే కదరా స్టార్టింగ్, ఇది మలయమారుతంలో మొదలెట్టిన పాటకి హిందోళన లింక్ తీసుకురావడానికి ఒక కోరస్ కనెక్షన్ ఇవ్వడం, అలాగే పాటకి ఒక ముక్తాయింపు కావాలంటే మనం కచేరీలో చేస్తున్నప్పుడు కూడా సంప్రదాయ సంగీతంలో ఆకరణ, ఆది నాట అంత్య సురట అంటారు, ముందు నాటతో మొదలెట్టి మంగళప్రదంగా అది ముక్తాయింపు ఇవ్వడానికి సురటి రాగాన్ని ఎంపిక చేసుకుంటారు అందరూ కూడా. అది రాసేశారు ఆయన, అష్టపదుల ఆలాపనే సప్తపదుల సల్లాపమై. ఈ చరణం స్టార్ట్ చేయడం హరితం హరితం ఒక చీర అన్నది చక్రవాకంలో మొదలెట్టారు ఆయన. ఆయన ఇష్టం, ఆయన ఏ రాగంలో మొదలెట్టచ్చు. పాట చూసుకుంటూ వస్తే అష్టపదుల ఆలాపనే సప్తపదుల సల్లాపమై, పురువిప్పుతున్న పరువాల పైట సురటినే వీవగా అన్న తర్వాత నుంచి ఇంకా సురటి రాగంలోకి వెళ్ళిపోయి దాన్ని సురటి రాగంతో ఫినిష్ చేసి మళ్ళీ పల్లవికి ఒరిజినల్ మలయమారుతానికి రావడం. ఇది ఒక విద్వన్మణి, శాస్త్రం తెలిసినటువంటి విద్వన్మణి, గ్రామర్ తెలిసినటువంటి విద్వన్మణి చేస్తే చాలా అద్భుతం అని. గ్రేట్ కంపోజిషన్, గ్రేట్ పీపుల్, వాళ్ళని స్మరణ చేసుకుంటున్నటువంటి ఈ వేదిక గ్రేట్. విని మాకు ఇవేమీ అర్థం కావట్లేదు అనకుండా చప్పట్లు కొట్టి ఆనందిస్తున్న వీళ్ళు గ్రేట్, అందరూ గ్రేట్. గాడ్ బ్లెస్ అస్.